అండ్ తరుణ్ గారు, మీరు మాట్లాడే ముందు మీకు కొంచెం కంపెనీ కోసం మన అభినవ్ గోమటంని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నీకు మాత్రమే చెబుతా వద్దా? వద్దు. ఎందుకు వచ్చినావు అసలు? ఇందాక సంబంధం లేకుండా వచ్చినావు నువ్వు. అనవసరం. మధ్య మధ్యలో ఎక్స్ప్రెషన్లు అలాగే ఇస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చాను? చప్పట్లు కొట్టమంటే ఇట్లా ఇట్లా కొట్టండి, నేను నవ్వమని చెప్పా. అభినవ్ క్రమశిక్షణ. ఇదిగోండి మైక్ తీసుకోండి. ఈ స్టోరీలో మ్యామ్ ఉండొచ్చా? ఓకే, మీరు మాట్లాడండి. ఓకే, వచ్చిన నువ్వేనా చేసింది? అట్లా అవుతుంది. నువ్వేనా అనుకోని మాట్లాడు, కొంచెం దూరం ఉండు, వన్ స్టెప్ బ్యాక్. రాజ్ సార్, చాలామంది సినిమా మన డ్రీమ్ అన్నప్పుడు ఎక్కిరిచ్చేట వాళ్ళే ఎక్కువ ఉండే. వీడేం చేస్తాడు, సినిమా తీస్తాడా? అండ్ మనం కూడా ఫేస్ చేస్తాం జర్నీలో, ఎంతోమంది పాయింట్అవుట్ చేసి అసలు అవసరమా అది ఇది అని చెప్పేది. ఎంకరేజ్ చేసేటోళ్ళు చాలా తక్కువ, ఎక్కిరిచ్చేటోళ్ళు ఎక్కువ ఉండే. సో చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు. ఐ వాజ్ ఎట్ రాక్ బాటమ్, ఫైనాన్షియల్ రాక్ బాటమ్, ఎమోషనలీ రాక్ బాటమ్. డాడ్ పాస్డ్ అవే. ఆ టైంలో నా దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆస్తి, ఒక చిన్న స్టోరీ. ఐ వాజ్ అ నోబడీ, ఆనెస్ట్లీ ఐ వాజ్ అ నోబడీ. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి అంటే నోబడీ నీడెడ్ టు ఈవెన్ లుక్ ఎట్ మీ. అట్లాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఒక గాడ్ ఫాదర్ లాగా ఆ మనిషి నాకు జీవితాన్ని ఇచ్చినాడు. ఇవాళ నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండి నేను కొంచెం మాట్లాడగలుగుతున్నా అంటే మీరిచ్చిన ధైర్యమే సార్. మీలాంటి వాళ్ళు ఎక్కిరిచ్చేటోళ్ళు ఉంటారు కానీ మీలాంటి వాళ్ళు ఉన్నారంటే మీలాంటి వాళ్ళని దేవుడు అంటారు. సో అట్లాంటి దేవుడు నీకు, గాడ్ ఈస్ గివెన్ యూ దట్ పవర్ మ్యాన్ శివ. అది నువ్వు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవాలి. నువ్వు ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ హీస్ సచ్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ నేను ఇవాళ వాట్ ఎవర్ ఐ ఆమ్, ఇట్స్ బికాస్ ఆఫ్ 3-4 పీపుల్ హూ రికగ్నైజ్ సమ్ టాలెంట్, నథింగ్ ఎల్స్. నథింగ్ ఎల్స్ అంటే నేను నా దగ్గర ఏం లేకుండే. అండ్ రాజ్ సార్, యశ్ రంగనేని గారు, మధురా శ్రీధర్ గారు అండ్ సురేష్ బాబు గారు, దీస్ పీపుల్ పుష్డ్ మీ అప్. అంత చెప్తే నేను ఇప్పుడు మళ్ళీ మారేడుపల్లిలో ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా కూర్చుంటుండే. సో ఐఎమ్ ట్రూలీ హ్యాపీ సార్ దట్ నేను మీ పాత్రలో వచ్చినను. ఆ టైం కరెక్ట్గా ఉండే అండ్ పెళ్లి చూపులు లాంటి సినిమా జరిగింది. ఇట్ వాజ్ నథింగ్ బట్ అ మిరకిల్. అది మళ్ళీ జరుగుతుందో లేదో కానీ జరిగేటట్టు నాకు కళలు కనిపిస్తున్నాయి ఈ సినిమా చూసినప్పుడు. అండ్ ఎంత బాగా గ్రూమ్ చేసినారు సార్. శివ ఈజ్ సచ్ ఎ జెంటిల్మెన్. ఇట్ ఈస్ సో హార్డ్ ఈ జనరేషన్లో అట్లా ఆ క్లాస్, ఆ గ్రూమింగ్, అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ యువర్ అప్బ్రింగింగ్ అనేసి నేను చెప్పొచ్చు. రియలీ రియలీ ప్రౌడ్ బికాస్ ఐ హ్యావ్ అ వెరీ బ్రదర్ లైక్ ఫీలింగ్. నేను పెళ్లి చూపులు అప్పుడు కూడా నేను కూర్చొని మాట్లాడినా, ఆనందు నవ్వకు, నువ్వు కూడా క్లాస్ అవుతావు. అభినవ్ కొంచెం ఫీల్ అవుతున్నాడు అట్లా. అభినవ్ నువ్వు వెళ్ళిపో, నువ్వు క్లాస్ ఉండవు అసలు. నిన్ను ఉద్దేశించి నీకు క్లాస్కి చాలా దూరం ఉండాలి. తర్వాత ఏం చెప్పాలని ఆలోచిస్తున్నావు? యు ఆర్ స్పీచ్లెస్. లామకాన్ల ఛాయ అమ్మేటోడు ఒక టైంలో నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు. స్లమ్ డాగ్ మిలియనేర్ టైప్ స్టోరీ చెప్పింది ఇప్పుడే. సో ఇక నేను నిన్ను కూడా ఎవరు పుష్ చేశారో చెప్పు. ఎందుకు పిలిచారు సార్? అటెన్షన్ లేకుండా ఇట్లనే మాట్లాడతాడు అనవసరంగా. నువ్వు బయట పోయి అక్కడ జస్ట్ కౌంటర్ దగ్గర ఉండిపో. సో శివాకి నేను తోటి నేను మాట్లాడినప్పుడు కూడా హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రైమ్ కామెడీ. ఒక మంచి డిస్కషన్ అయ్యిండే మనకి. ఇంటర్నేషనల్ సినిమా గురించి, నేషనల్ సినిమా గురించి, మలయాళం సినిమా గురించి. దట్ గై హ్యాస్ అ లాట్ ఆఫ్ టేస్ట్. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. ఒక స్క్రిప్ట్ చూస్ చేయాలి అంటే ఏదో ఏ యాక్టర్తో చేస్తున్నాం, ఏ ప్రొడక్షన్తో చేస్తున్నామో అని లెక్కలేసుకొని ప్యాకేజింగ్లో చాలా మంది బతుకుతూ ఉంటాం. కానీ కథని కథలాగా మనం చూస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ ఐ థింక్ శివ విల్ బి వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్. వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ కెన్ సే వెరీ ఇన్స్టింక్టివ్లీ. అదేవిధంగా వర్ష, ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ వర్ష. ఆనంద్ సినిమాలో నాకు ఆనంద్ ఒక చెంపదెబ్బ కొట్టిండు.
అదేవిధంగా తన యాక్టింగ్ తోటి ఒక చెంపద బీట్లో కొట్టింది. ఒకటే ఒక లైన్ సంథింగ్ షీస్ నింగ తమిళ్ పేసింగ్లా ఇప్పో తెలుగు కతికిట్టింగ్లా నలభై పేసింగ్లా ఓకే సరే. సో షీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ తెలుగు ఒక ఫ్లోలో మాట్లాడేసింది అండ్ ఐ డింట్ ఈవెన్ రియలైజ్ కొన్ని నెలల్లో ఆమె తెలుగు నేర్చుకుందంట అండ్ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దాట్ అండ్ మాల్విక హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎస్ వెల్ అండ్ సింధు వెర్ యూ గర్ల్ పవర్ మ్యాన్ సాలిడ్ గర్ల్ పవర్ యూ షుడ్ ఐ థింక్ ఇది ఒక సెన్సేషన్ ఎందుకు అవుతుంది అంటే ప్రాబబ్లీ బికాజ్ షీ స్టాండింగ్ దేర్ ఆన్ హర్ టూ ఫీట్ అపారెంట్లీ ఆమె సెట్ మీద పోతే పెద్ద పెద్ద మొగోళ్ళు అందరు గజ గజ వణుకుతారు అటు ఇట్లా ఇట్లా. నేను ఆమె షీఈస్ ద సెకండ్ ఉమెన్ ఐ హవ్ సీన్ హూ కెన్ స్కేర్ మెన్ లైక్ దట్ ద ఫస్ట్ ఈజ్ మై వైఫ్. నేను ఇంట్లో పోతే నేను సీదా బాత్రూమ్ పోయి పండుకుంటే నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. సో మీరు మమ్మల్ని అట్లనే గజ గజ వణికిస్తూ ఉండాలి కాంటెంట్ తోటి మీ మేనరిజం తోటి సొసైటీని కూడా మీరు మోడర్న్ థాట్స్ తోటి డెఫినెట్లీ యూ షుడ్ స్వీప్ అవే అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గోపీసుందర్ సార్ సూపర్ మ్యూజిక్ ఐ డోంట్ హ్యావ్ టు సే ఇట్ అగైన్ అండ్ అగైన్ ఇట్స్ జస్ట్ అ ట్రీట్ టు ది ఇయర్స్ అండ్ సచ్ అ ట్రీట్ టు సీ యూ బీ అ పార్ట్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ రాజ్ సార్ ఫర్ గివింగ్ మీ అ లైఫ్ వాట్ ఐ యామ్ ఇస్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రేణు మ్యామ్. వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. రాజ్ గారు ఆన్ స్టేజ్ నౌ యూ హ్యావ్ టు కమిట్ సెకండ్ ఫిల్మ్ నెక్స్ట్ ఫిల్మ్. ఒక ఫిల్మ్ మిస్ అయిపోయాను హెల్త్ బాలేక. సుమ గారు మీరు మూవీలో ఆయన మూవీలో తప్పకుండా చేస్తారు ప్రీ రిలీజ్ నేనే హోస్ట్ చేస్తాగా మీకేం కంగారు లేదు. ఓకే నేను చూసుకుంటాను దగ్గర ఉండి చూసుకుంటాను. యా మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు ఈయన మీకు సపోర్ట్ ఇచ్చారు మీరు ఇక్కడే ఉండండి. తప్పకుండా నేను మీకు బాగా సపోర్ట్ ఇస్తా పో. ఇంకోటి వెంకటేష్ నేను ఆగుతో అయిపోయింది టైం అప్ వెళ్ళి కూర్చో చాలు. ఏయ్ ఉండని తెప్తో. ఏయ్ హలో నా పర్మిషన్ లేకుండా ఇక్కడ స్టేజ్ మీద నుంచి ఎవ్వరు కదలడానికి. రమ్ డాగ్ మిలియనీర్ 2 కథ కూడా చెప్పిస్తారా? ఏయ్ లేదు మీరు చెప్పండి మీ కథ ఏంటో. హీరో ఫ్రెండ్ మాట్లాడతాడు ఇప్పుడు. చెప్పు నువ్వు చెప్పు. హీరో మాట్లాడు. సారీ అన్న. హీరో హీరో మాట్లాడు బ్రో ప్లీజ్. మ్యామ్ మీరు మీకు ఇచ్చినటువంటి సమయం 3 నిమిషాలు మాత్రమే. నేను 5 ఇయర్స్ బ్యాక్ బేగంపేటలో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఏం జరిగింది? రాజ్ కందుకూరి గారుని కలవలేదు. నేను కలవలేదు. నేను కూడా చాలా గట్టిగా స్టోరీస్ రాస్తూ ఉండే పెళ్లి చూపులు అని పెట్టబోతుంటే తరుణ్ తీసేసిండు. అన్నయ్య చెప్పులు అని తీసిండు. యా సో అప్పుడు బాగా కష్టాలు ఉండే నా లైఫ్లో. కష్టాలు ఉన్నాయా? ఇప్పుడు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కష్టాలు. సో ఐ లైక్ రాజ్ తరుణ్ రాజ్ కందుకూరి గారు బికాస్ వెల్ ఐ నెవర్ వర్క్డ్ విత్ హిమ్ సో ఐ లైక్ హిమ్. సో ఇట్స్ గ్రేట్ మ్యామ్. ఇది ఎట్లుంది? ఇది ఓకేనా? బాగుంది. నీకు ఆల్రెడీ అక్కడ కత్తి మహేష్ గారు రివ్యూస్ ఉన్నారు. కాదు పెద్ద ఇంత వెయిట్ ఉన్న స్పీచ్ ఇచ్చిండు కదా. నేను కూడా నేను ఏం చెప్పాలి సార్? దీనికి ఒక రివ్యూ రాయండి సార్. అసలు ఈ సినిమా పేరు స్టేజ్ ఎక్కగానే. సో బై ది వే విమెన్ డైరెక్టర్స్ ఆర్ వెరీ స్కేరీ. అది చాలా క్లియర్ గా చెప్పినావు. థ్యాంక్ యూ. హలో తరుణ్ ని భయపెట్టిస్తున్నా అని చెప్పింది కదా ఇప్పుడే. తరుణ్ మిమ్మల్ని చూస్తే భయపడతాడు తరుణ్. సో నేను నా పిల్లని చూస్తే భయపడతా అన్న. ఫస్ట్ ఉమెన్ షీ సెకండ్ ఉమెన్ ఇస్ మై వైఫ్ అన్నావు లేదా? అంటే అమ్మాయిని చూస్తే నీకు భయం? రాజ్ సార్ దింపండి. బట్ సార్ రాజ్ సార్ మనమిద్దరం ఆ ఫిల్మ్ చేసాము. అది 100 డేస్ నడిచింది. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు మ్యాచ్ టు హిస్ స్పీచ్. నాకేం అర్థమవుతలేదు ఏం చెప్పాలి. రాండమ్ ఇంత హెవీ స్పీచ్ ఇచ్చిన తర్వాత నన్ను ఇప్పుడు మాట్లాడమంటే నేను ఎట్లా మాట్లాడాలి సుమా గారు? మీరు జనరల్లీ అందరికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పీకు డైరెక్షన్ చేస్తుండే ఇక్కడ మళ్ళా. బా అయితే డైరెక్టర్ లేకపోతే హీరో సరే. నా నెక్స్ట్ సినిమాలో నువ్వు క్రియేటివిటీ బాగా ఫ్లో అవుతుంది కదా నీకు. నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా చేస్తావు? హీరోయిన్ గా కూడా చేస్తా. హీరోయిన్ గా చేస్తా. మీరు అందరూ మీతో సినిమాలు చేస్తే మీరు పైసలు చేసి ప్రొడ్యూసర్ అవ్వండి. నెక్స్ట్ ఆనంద్ కూడా పెట్టుకుంటున్నాను. వాడుకోండి పిండండి బాగా. నో బట్ రాజ్ కందుకూరి సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. నేను ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ శేష సాయి సింధూర షీ షోడ్ మీ ద టెస్ట్ షూట్ ఆఫ్ దిస్ ఫిలిం. అది చాలా బాగా
ఉండే. అప్పుడు ఐ గేవ్ యూ సమ్ ఫీడ్బ్యాక్ ఇఫ్ యూ రిమెంబర్, ఐ డోంట్ నో. బట్ దిస్ మూవీ ఆ టెస్ట్ షూట్ వీడియో కంటే చాలా బాగుంది. అండ్ దేర్ ఇస్ దట్ వన్ సాంగ్ దట్ ఐ రియలీ లైక్ టు శివ కందుకూరి అండ్ టు ద హోల్ కాస్ట్ లైక్ వర్ష అండ్ మాల్విక. యా, వర్ష అండ్ మాల్విక నాకు గుర్తుందండి. నేను ఆల్రెడీ శివ అని అడిగేసి వచ్చా పేర్లేంటి అని. మంచి హోంవర్క్ చేసుకొని వచ్చారు. వావ్, చాలు ఇట్లా అన్నా చాలు. సో బట్ దెన్ ఆల్ ది బెస్ట్ మ్యాన్. మా ఉప్పి ఉన్నాడు ఇక్కడ సినిమాలో, నీకు తెలుసా? ఉప్పి ఈజ్ హియర్. ఏం చెప్పలేదు? చెప్పినా నువ్వు మైక్ గుంజుకున్నావు. నేను మైక్ గుంజుకున్నానా? ఇప్పుడు నీది గుంజుకుంటారు. బట్ నేను చెప్తా. వాళ్ళు పిలవండి స్టేజ్ మీద. వాట్సాప్ మ్యాన్ దా వచ్చే, నువ్వు కూడా రా. ఉప్పి ఆయన పక్కన తప్పి కూడా ఉన్నారు. ఉప్పి అసలు యాక్చువల్ నేమ్ ఇస్ వెంకట్ కపిల్. యా అండ్ కపిల్ రా బ్రో. ఆయనకి ఏమైంది టూలో చేద్దు కానీ రా. ఆయనకి ఇన్సల్ట్ అవ్వాలని లేదు. ఈ వీడియో కింద ఎన్ని కమెంట్లు వస్తాయి ఆయనకు తెలుసు. హిస్ రాజేష్, హిస్ రాజేష్. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు లైక్ చేయండి. అభినవ్, దిస్ ఇస్ రాజేష్. హాయ్, హలో రాజేష్. హాయ్. అండ్ దిస్ ఇస్ ఉప్పి. యా, వెంకటేష్. మ్యామ్ ఇంత స్కాండల్ అయింది ఇప్పుడు చాలా, ఇంకా స్కాండల్ కావాలా? వావ్, నీకు మైక్ అవసరం లేదు అసలు. అమేజింగ్ మ్యాన్. బట్ నో, ఆల్ ది బెస్ట్ టు యూ అన్న. నమస్తే. వెంకట్, నేను వి వర్క్డ్ అండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది అండ్ యూనో మేము కష్టపడి పైకి వచ్చినాం ఇండస్ట్రీలో. మాకు బాగా కష్టాలు. మీరు కష్టపడితే ఇప్పుడు రాలేదు, నేను పిలిస్తే వచ్చారు. లేదు మ్యామ్, మేము కష్టపడి ఇక్కడ దాకా కారులో వస్తే తర్వాత మీరు పిలిచారు. నో బట్ ఆల్ ది బెస్ట్ యూ టు వెంకట్. ఐ రియలీ విష్ దిస్ ఫిలిం. బేసిక్గా ఆడియన్సెస్కి ఒక మాట చిన్నగా ఇండైరెక్ట్గా చెప్తా. బయటికి రెస్టారెంట్కి వెళ్ళి తినే ఓపిక ఉంటే ఇంటికి ఆర్డర్ చేసుకోకండి ఫుడ్ని, ఓకే? సినిమా ట్రైలర్ నచ్చితే థియేటర్కి వచ్చి చూడండి. ఇంటికి వచ్చిన తర్వాత చూద్దాం అని వెయిట్ చేయకండి. ప్లీజ్ ప్లీజ్ డూ దాట్. అండ్ ఇఫ్ యూ క్యాన్, ఎక్కడన్నా పైరేట్ లింక్స్ మీకు వస్తే రాజ్ సార్ కానీ శివ కానీ ఇన్స్టాగ్రామ్ చేయండి, తీసేయి. సో అన్నం రెస్టారెంట్లో తినాలి, పూజ టెంపుల్లో చేయాలి, సినిమా థియేటర్లో చూడాలి. ఇది బాత్రూంలో. నువ్వు 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 బాత్రూంలో చేస్తావా? వెరీ గుడ్. అబ్బా, థ్యాంక్ యూ రాజ్ సార్. బట్ దెన్ థ్యాంక్ యూ గైజ్, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అండ్ దే ఆల్సో స్పీక్. యా, యూ కెన్ ఆల్సో టాక్ మ్యాన్, బట్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. నేనేం మాట్లాడలేదు. ఫస్ట్ వెంకటేష్ మాట్లాడు. నైస్. తరుణ్ కి దయచేసి ఇంకొకసారి మైక్ ఇవ్వండి.